జిల్లాలోనే మంత్రి పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ పట్టణ సుందరీకరణమైన ప్రతిక దృష్టి సారించినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధుర్క తెలిపారు. ఆయన బుల్లెట్ బండిపై మంత్రి పట్టణంలో విస్తృత పర్యటన చేపట్టారు. మున్సిపల్ పరిధిలోని రావుల చెరువు కట్ట, తుమ్మి చెరువు కట్ట, బొక్కలవాగు కట్ట సుందరీకరణలో భాగంగా జరుగుతున్న సీసీ రోడ్డు, వాకింగ్ ట్రాక్, లైటింగ్ పనులతో పాటు రజకవాడ నుంచి రావుల చెట్టుకట్ట ప్రాంతంలోని శివకిరణ్ గార్డెన్ వరకు రహదారి నిర్మాణం కోసం ఆయన పరిశీలన చేశారు. అలాగే మంత్రి బస్టాండ్ ఎదురుగా ఉన్న దుకాణ, సముదాయ భవనంపై అంతస్తు నిర్మాణం కోసం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రపూరిగా పేరుగాంచిన మంత్రి ప్రజలకు ఆహ్లాదం పంచేలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. పట్టణానికి చెందిన ఎంతో మంది ఇతర ప్రాంతాల్లో ఉంటారని, అలాంటి వారు మంత్రికి వస్తే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామని అన్నారు. మంత్రిని మరో కోనసీమ తరహాలో అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ఉన్నామని, ఈ క్రమంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు.